జబర్దస్త్ అంటే మీకు ఫస్ట్గా గుర్తొచ్చేది ఏంటి ముందుగా ఫ్రైడే పోస్టర్ ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా నమస్కారాలు భావదీయుడు అప్పారావు అసమప్పి అలాగే నా శ్రీమతి సుబ్బలక్ష్మి అప్పారావు ఈరోజు నాకు ప్రత్యేకమైన ఆనందం ఏంటంటే మా జబర్దస్త్లో ప్రశంసల నటుడుగా వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఫ్రైడే పోస్టర్లో మొట్టమొదటిసారిగా యాంకరింగ్లోకి వచ్చినటువంటి మా అబ్బాయి వినోద్ ఎలియాస్ వినోదినితో ఇంటర్వ్యూ చేయడం నాకైతే చాలా బాగుంది చాలా సంతోషంగా కూడా ఉంది మీరు వినోద్ అంటే మా మా కడుపును పుట్టకపోయినా మా ఇంట్లో నెంబరు అంతే మా అబ్బాయి అలాగే చూస్తాం మేము మా నాన్నకి ఇద్దరు కొడుకులు అందులో వినోద్ మా ఈశ్వర్ ఇద్దరు రెండు కళ్ళు చూసి థ్యాంక్ యూ సో మచ్ జబర్దస్త్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది ఒక ఆనందం గుర్తొస్తుంది జబర్దస్త్ అంటే ఒక భవిష్యత్ ఇచ్చిందని గుర్తొస్తుంది వస్తుంది జబర్దస్త్లోకి రావటం వల్లే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ అపార అనబడే నేను ఆసమప్పిగా ఎదగడానికి కారణమైంది దీనికి కారణం ఏంటంటే శకలక శంకర్ శకలక శంకర్ అనేటటువంటి దేవుడి ద్వారా నేను జబర్దస్త్లోకి ఎంటర్ అయ్యా అంచెలంచెలుగా అందరు అభిమానాన్ని పొంది అక్కడి నుంచి శకలక్ శంకర్ సినిమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రచ్చరవి గారి దగ్గర మళ్ళీ జాయిన్ అయ్యి అక్కడ కూడా నేను చాలా పాపులర్ అయ్యాను దాని తర్వాత మళ్ళీ పంచప్రసాద్ నేను కలిపి టీం లీడర్గా వచ్చాం ఆ తర్వాత సోలో టీమ్ లీడర్ని చేశాను నన్ను జబర్దస్తు దాని తర్వాత మళ్ళీ చలాకి చంటిగా టీంలో కొన్నాళ్ళు చేశా కంటెస్టెంట్గా ఆ తర్వాత మళ్ళీ బుల్లెట్ భాస్కర్ గారి సహాయ సహకారంతో ఇప్పుడు వన్ ఆఫ్ ది టీమ్ లీడర్గా ఉన్నాను ఎక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయిందో హ్యాపీగా ముందు కొనసాగుతున్నారు మీ వన్ అండ్ ఓన్లీ టార్గెట్ జనాన్ని ఎంటర్టైన్మెంట్ పంచడం ఎంటర్టైన్మెంట్ చేయడం సో ఒక క్వశ్చన్ బాబాయ్ మీరు టీమ్ లీడర్గా ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా బర్డెన్గా ఫీల్ అవుతున్నారా కంటెస్టెంట్గా ఉండడంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అంటే నేను టీమ్ లీడర్గా ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను కంటెస్టెంట్గా ఉన్నప్పుడు ఫీల్ అయ్యాను నేను దానే కాదు బట్ నేను టీం లీడర్గా ఉన్నప్పుడు నాకు హైపర్ టెన్షన్ ఉండటం వలన డైరెక్టర్స్ నితిన్ గారు భర్త గారు నా ఆరోగ్య దృష్ట్యా మీరు వద్దపారా గారు మీకు చాలా టెన్షన్ కనపడుతుంది మీ ఫేస్లో అనగానే వాళ్ళ వాళ్ళే నాకు టీమ్ లీడర్గా ఇచ్చారు వాళ్ళ సజెషన్ పాటించే నేను కమింగ్ బ్యాక్ అని వచ్చా అనమాట నేను అప్పుడు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను టీమ్ లీడర్ అనేది ముఖ్యం కాదు కంటెస్టెంట్ అనేది ముఖ్యం కాదు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనేది అంతే అంటే ముందు కొనసాగుతున్నాను చెప్పండి ఎన్ని సంవత్సరాలుగా బాబు అయితే జర్నీ చేస్తున్నారు అబ్బా ఈ విషయము మా ఆయన చేయకుంటే బాగుండేది ఈ విషయం చేసి ఉంటే బాగుండేది అని ఏమైనా మీకు అనిపించిందా ఇన్ని సంవత్సరాల్లో అలా చేసి ఉంటే బాగుంటేది అనేసి నేను నా పిల్లలు చిన్నప్పుడు అనుకునేదాన్ని మా ఆయన ఈ జాబ్లో కంటిన్యూ అయితే బాగుండు ఎందుకు ఇలా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు హైదరాబాదు అని బాధపడ్డాను అప్పుడున్న ఆ సిచ్యువేషన్ బట్టి నన్ను పిల్లల్ని హైదరాబాద్ వచ్చేసి వదిలేసి అప్పుడు చాలా చాలా బాధపడ్డాను ఓ పద్దెనిమిది సంవత్సరాలు అతను పిల్లల్ని నన్ను విడిచిపెట్టి ఇక్కడ చాలా బన్నో తిని టీ తాగి ఓ పోట్లు అదే తిని నిద్రపోయే రోజులు కూడా చాలా రోజులు కష్టపడ్డారు అందుకే నేను నా పిల్లలతో అక్కడ చాలా చాలా కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చి ఇప్పుడైతే అనిపిస్తుంది వాళ్ళు అది వదరడం వల్ల ఇది ఎంత క్రెడిట్ వచ్చింది అనేసి అనుకుంటున్నాను శ్రీరాముల వారికి వనవాసం ఏ విధంగా అయితే అప్పుడు కష్టాలు తెచ్చి దాని తర్వాత పట్టాభిషేకాన్ని ఆనందాన్ని ఇచ్చిందో ఇప్పుడు కూడా మిమ్మల్ని ఆ యొక్క కొద్ది టైం ఎడబాటు అనేది ఇప్పుడు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉన్నంత సంతోషాన్ని ఇచ్చింది సో అంతే అంటారు కదా పిన్ని కరెక్టేనా అమ్మా డెఫినెట్లీగా అమ్మా అప్పుడు చాలా చాలా ఏడ్చాను చాలా ప్రతిరోజు నా పిల్లల్ని చూస్తూ నా వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ పిల్లలతో హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయ్యో వాళ్ళ నాన్నగారు నా పక్కన లేకున్నా అయి పేరనే బాధ చాలా పండగలైనా ఏదైనా అకేషన్ అయినా ఫంక్షన్ అయినా చాలా సార్లు బాధపడి ఏడ్చే రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఆ బా అప్పుడు అనుకునేదాన్ని నన్ను పిల్లల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అని ఇప్పుడు అనుకున్నాను అది వదిలేటప్పటికే కాబట్టే ఇంత పెద్ద పేరు నాకు వచ్చింది ఎస్మార్ట్ జోడీ ద్వారా అతనికి వచ్చింది అప్పుడు బాధపడినా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము ఆయన ఇంతవరకు ఇంత సక్సెస్ని సాధించారు అంటే ఆయన రెగ్యులర్గా మేమిద్దరం ఎన్ని షోస్ చేస్తుంటాం మీకు తెలిసి పిన్ని సో ఎక్కువగా నేను మన జబర్దస్త్ ఫ్యామిలీలో నేను ఎక్కువగా జర్నీ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈజ్ వరణూల అప్పారావు గారు సో మీ గురించి తను చాలా తలుచుకుంటూ ఉంటారు మీ గురించి కానివ్వండి అన్నయ్య గురించి కానివ్వండి చాలా తలుచుకుంటుంటారు మీ నాక గురించి కానివ్వండి మాట్లాడుతూ ఉంటారు సో తను భౌతికంగా ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడు తప్ప మానసికంగా మిమ్మల్ని ఎప్పుడు విడిపోలేదు ఎప్పుడు మీకు దూరంగా లేడు మిమ్మల్ని ఎప్పుడు కోరుకుంటూనే ఉన్నాడు సో ఆ కష్టమే ఈరోజు మీకు ఇంత హ్యాపీనెస్ చేకూర్చని నేను అనుకుంటున్నాను కరెక్ట్ నా బాబాయ్ యా ఎందుకంటే నేను జబర్దస్త్ రాకముందు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు నేను టూ థౌజండ్లో మా గురువు గారు ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచర్ ఎల్ సత్యానందం మాస్టర్ గారి ద్వారా నేను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యా శుభవేళ సినిమా ద్వారా బీవీ రమణ గారు తేజ గారు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు రామోజీ రామోజీరావు గారు బ్యానర్ ఉషాకిరణ్ మూవీస్ రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు దాకా సినిమాలు ఒక యాభై చేశాను యాభై సీరియల్స్ చేశా కానీ ఫైనాన్షియల్గా అంతంత మాత్రంగానే ఉండేది అప్పుడు పిల్లలు చాలా చిన్న పిల్లలు నాకు అయితే రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు ఒక దశలో నేను ఏంటంటే ఇంక ఇక్కడ ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి రాదు మా గురువుగారి ద్వారా వచ్చాను అవకాశాలు చాలా వచ్చే చేశా పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర మంచి వేషాలు చేశాను బట్ ఫైనాన్షియల్గా ఏవి ఇంటికి పట్టుకెళ్ళలేని పరిస్థితులు ఉండేవాడిని రెండు వేల పద్నాలుగు ఇంక నేను వచ్చేస్తాను అనుకునే టైంలో ఒక అవకాశం జబర్దస్త్ ఇచ్చింది ఆ తర్వాత ఫైనాన్షియల్గా బాగుంది అన్ని విధాలా బాగుందని చెప్పచ్చు ఇప్పుడు నేను పెన్ని అందరూ హ్యాపీగా ఉన్నామంటే కారణమే జబర్దస్త్